హాయ్ చిల్డ్రన్ ఈరోజు మనం నక్షత్రాలు మరియు సౌర కుటుంబంలోని ఒక చిన్న కృత్యాన్ని చేద్దాం ఈ పటాన్ని పరిశీలించండి వీటిని ఏమంటారో చెప్పగలరా వీటినే నీడలు అంటారు అపారదర్శక పదార్థాలపై కాంతి పడినప్పుడు నీడలు ఏర్పడతాయి పిల్లలు మనము చేయు కృత్యం పేరు ప్రాంతీయ మధ్యాహ్న వేళ కనుగొనుట మరియు సన్ డైల్ తయారీ ఈ కృత్యం చేయడానికి మనకు కావలసిన పరికరాలు ఒక మీటరు పొడవు గల కర్ర రంగులు ముగ్గుపిండి మరియు మీటర్ స్కేల్ ఒక మీటరు పొడవు గల కర్రను అలా చదునుగా ఉన్న నేలపై నాటి ముగ్గుపిండితో మార్కింగ్ చేద్దాము సరే పిల్లలు మనము కృత్యాన్ని మొదలు పెడదామా మార్కింగ్లో ఉన్న కర్ర నీడను జాగ్రత్తగా పరిశీలించండి కర్ర నీడ ఎక్కడ పడుతుందో గమనించండి స్కేలు సహాయంతో కర్ర నీడ పొడవు ఎంత ఉందో కొలవండి కొలిచారు కదా పిల్లలు ఇలా తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నరకు పది గంటలకు పదిన్నరకు పదకొండుకు పదకొండున్నరకు ప్రతి అరగంటకు ఒకసారి నీడ పొడవలను కొలిచి పట్టికలో నమోదు చేయండి పిల్లలు ఇదే విధంగా పదకొండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట వరకు ప్రతి పది నిమిషాలకు ఒకసారి నీడ యొక్క పొడవును కొలిచి పట్టికలో నమోదు చేయండి ఒంటి గంట నుండి సాయంత్రము ఐదు గంటల వరకు ప్రతి అరగంటకు ఒకసారి కర్ర యొక్క నీడ పొడవులను కొలిచి పట్టికలు నమోదు చేస్తూ రండి పిల్లలు పదకొండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట వరకు మనము ఎందుకు ప్రతి పది నిమిషాలకు ఒకసారి కర్ర నీడ పొడవులను పట్టికలో నమోదు చేశాము మీరేమైనా గమనించారా అవును మీరు గమనించింది నిజం చాలా చక్కగా పరిశీలించారు పిల్లలు ఈ సమయంలోనే పన్నెండు గంటల నలభై నిమిషాల వద్ద మనకు అతి తక్కువ నీడ పొడవు ఇరవై ఒక్క సెంటీమీటర్లుగా నమోదైనది కర్ర యొక్క నీడ పొడవు అతి తక్కువ నమోదైనటువంటి ఈ సమయాన్నే ఆ ప్రదేశం యొక్క ప్రాంతీయ మధ్యాహ్నం వేళ లోకల్ నూన్ టైం అంటారు ఈ నీడ ఉత్తర దిక్కును చూసిస్తుంది దీని ద్వారా మనము ఆ ప్రాంతం యొక్క దిక్కులను తెలుసుకోవచ్చు ఇలానే ఒక అట్టముక్కపై లంబకోణ త్రిభుజాన్ని ఉంచి నీడ యొక్క పొడవలు గుర్తించి మనము సండైలను తయారు చేయవచ్చు ఒకే పిల్లలు మీరందరూ ఎంతో చక్కగా ఆసక్తిగా రకరకాల రంగులతో నీడ యొక్క పొడవులను ప్రతి అరగంటకు ఒకసారి పట్టికలో నమోదు చేస్తూ వచ్చారు కదా ఇదే విధంగా ఈ కృత్యాన్ని నాలుగైదు రోజులు వరుసగా పరిశీలించి నీడ యొక్క పొడవు మనం గుర్తించిన దగ్గరే ఏర్పడుతుందా లేదా దాని స్థానం కొంచెం మారుతుందా పరిశీలించండి పిల్లలు మీ పరిశీలన నిజమే నీడ యొక్క స్థానంలో మార్పులు వస్తాయి ఈ మార్పులు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం మన పూర్వీకులు కాలాన్ని ఇలా విభజించారు యుగాలు సంవత్సరాలు మాసం వారం రోజులు జాములు మరియు గడియలు పన్నెండు మాసములను రెండు ఆయనములుగా విభజించారు ఆయనము అనగా ఆరు మాసములు లేదా మూడు ఋతువులు ఒకటి ఉత్తరాయణం రెండు దక్షిణాయనం ఆయనం అనగా పయనించడం అని అర్థం ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపుకు పయనించడం అనే అర్థం సూర్యుడు ఆరు నెలలు భూమధ్య రేఖకు దక్షిణం వైపు పయనించడం తర్వాత ఆరు నెలలు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు పయనించడం జరుగుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రయాణించే సమయాన్నే ఉత్తరాయణం అంటారు ఈ రోజునే మనము మకర సంక్రాంతిగా జరుపుకుంటాం ఉత్తరాయణం జనవరి పదహైదు నుండి జూలై పదహైదు వరకు ఉంటుంది సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయాన్నే దక్షిణాయనం అంటారు దక్షిణాయనం జూలై పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉంటుంది మీకు వచ్చిన విలువలతో కాలం విలువలను ఎక్సక్షం మీద నీడ పొడవులను వయక్షం మీద తీసుకుని గ్రాఫ్ గీసుకుని రెండు పిల్లలు ఈ గ్రాఫ్ ద్వారా మనము ఆ ప్రాంతపు మధ్యాహ్న వేళను కనుగొనవచ్చు పిల్లలు మీరు ప్రతిరోజు మీ ఇంటి దగ్గర సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడో ఒక సంవత్సర కాలం పాటు పరిశీలించి మీ పుస్తకంలో పఠం రూపంలో నమోదు చేయండి మీరు ఎప్పుడైనా ఇది గమనించారా కొన్ని నెలలు మీ ఇంటి నీడ ఉత్తరం వైపు పడుతుంది కొన్ని రోజులు ఇంటి నీడ కనబడదు కొన్ని నెలలు ఇంటి నీడ దక్షిణం వైపు పడుతుంది నీడ పొడవు ఎప్పుడు అత్యధికంగా ఉన్నది అతి తక్కువ నీడ పొడవు ఎప్పుడు నమోదైంది సూర్యుడు ఏ రోజున మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దక్షిణాయనం ఎప్పుడు మొదలవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్